కూరగాయలు ఇచ్చాను అమ్మా, కూరగాయలు ఇస్తున్నాము రండి. జనసేన పార్టీ చెప్తున్నాం, కానీ మనిషి వచ్చిన మాట. అమ్మా, జనసేన పార్టీ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫు నుంచి కూరగాయలు మీరు బయటికి వెళ్ళకూడదు కదా, దానికోసం అనమాట. మీరు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి, బయట తిరగొద్దు. ఇచ్చారా? మీకు వచ్చినాయమ్మా? అరే ఇట్రా, అరే రే జాగ్రత్త, డబ్బులు వెళ్తుంది. జాగ్రత్త, ఇంకోటి
అటు పక్కలు ఉన్నారా? మీరేనా? తీసుకోండి. మా తీసుకో. ఆయన చెప్పింది ఇంటికి వస్తాం దయచేసి. అక్కడ మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అవుతాం, అందరు ఇళ్ళకి వస్తాం దయచేసి. వెళ్తాయి తీసుకోండి సార్. జనసేన పార్టీ తరపున ఇస్తున్నాం సార్. కొంచెం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నాలుగు రోజులు మీరు బయటకు రాకుండా ఉండటం కోసం ముందు అందరూ ఇళ్లలోనే ఉండండి, బయటకు రావద్దు. కూరగాయలు తీసుకోండి, సుఖంగా ఉంటాం. అక్కడ పెట్టండి. తీసేయండి. ఇంకా ఐదు మీళ్ళు ఇక్కడ అదేనా? జనసేన పార్టీ నుంచి అమ్మా మీరు నాలుగైదు రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి, దానికోసమే మా పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 50 రూపాయలు మాకు రా తమ్ముడు, తొందరగా రారా. తొందర రావాలి. జై జనసేన. జై జనసేన. ఒకటే రెండు ఇంకెన్న నాకు ఐదు ఆరు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఐదు నాలుగు కావాలి. నాలుగు కావాలి, ఇంకా ఇంకా రెండు కావాలి. అబ్బాయి ఇంకా రెండు తీసురా. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటం కోసం మీరు ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే ఉండండి. ఏ బండి ముందుకెళ్ళిపోయిందిగా? ఏ రీల్ బండి ముందుకెళ్ళిపోయింది. రెండు రెండు ఇంకా రెండు రెండు సమస్యలు కూడా యాడ్ రెండు రెండు రావాలి. ఒకటే మీకు రాలేదుగా, మీకు రాలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.